విమర్శలు చేశారు. తప్పు చేసిన వారిని వదిలి ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించిన టీడీపీ జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. నిన్న చంద్రబాబు సభకు వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూసి కొడాలి నానికి కాళ్లు వణుకుతూ గుండెదడ మొదలైందన్నారు. ఎన్టీఆర్ కి నివాళులు అర్పించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం దారుణమన్నారు. నిన్న జరిగిన రా కదలిరా అంటూ చంద్రబాబు గారు పిలుపునందుకుని అశేషంగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న సభ ఇంత గొప్పగా జరిగింది అంటే మీరందరూ కలిసి చేసిన ఈ పోలింగే కానీ ప్రజలను ఇన్స్పైర్ చేయటమే కానీ ఎంతో గొప్పగా చేశారు. మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా చంద్రబాబు గారి నుంచి స్పష్టంగా నాకు తెలియజేయటమైంది. ఇంతటి సభ ఎక్కడా లేనంతగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మనల్ని అందరినీ అభినందిస్తా ఉన్నారు. అలాగే నిన్న సభకి 5,000 రాని ఎవరో కామెంట్ చేశారంట, వాళ్ళందరూ సర్దేసుకున్నారని కనుక్కోమని చెప్పండి, లేదా మనమే సర్ది పంపిస్తామని చెప్పండి. ఇక్కడ ఏం అవసరం లేదు, ఇంకా మనకి ఆయనతో పని అయిపోయిందని చెప్పండి. అయిపోయి స్పష్టంగా క్లియర్గా నిన్నటి సభకి చూసి కాళ్ళు వణికిని గుండె దడదడ కొట్టుకుందని మాత్రం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సభ అయిపోయిన తర్వాత చూస్తాను, ఆ సభకు వచ్చిన జనాలను చూసే పిచ్చివాగుడు మొదలెట్టేశాడు. ఎప్పుడైనా కానీ ఇలాంటి దుర్మార్గులు ఏం చేస్తారంటే సింపుల్గా నిజంగా ఎదురుగా కళ్ళ ముందు అశేష జానవాహిని లక్షల్లో మంది కనపడుతుంటే వేలలో వచ్చారు, 5,000 వచ్చారు, 2,000 వచ్చారు, 3,000 వచ్చారని చెప్పడానికి సిగ్గన్నా లేదు. అతను ఫస్ట్ నుంచి ఇదే రకమైన క్యారెక్టర్లో నడిపిస్తూ ఉన్నాడు. మీకు మోసం చేయటం ఎదురుగుండా ఉన్నా కానీ, ఎదురుగుండా స్పష్టంగా నిజంగా కనపడుతున్నా కానీ తెలియనడు చూడటం, మరి గుడ్డో కళ్ళు పోయినాయో ఏంటో తెలియదు. ఇదే రకంగా ప్రతి దానిలోనూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం చూస్తే మనం కట్టించిన టెడ్కోయిళ్ళు మేం కట్టించామంటాడు, దానికి డబ్బులు ఖర్చు పెట్టామంటాడు. యాక్చువల్గా దాంట్లో డబ్బులు తీసుకున్నాడు, ఆల్రెడీ 200 కోట్లు మీ దగ్గర నుంచి వసూలు చేశాడు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. టిడ్కో గృహం ఇచ్చే టిడ్కో గృహాల్లో చేరిన ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఇలాగే మభ్య పెట్టి రకరకాలుగా పనులు చేస్తూ ఉంటాడు. మీరు ప్రజలందరూ గుర్తెరిగారు. 2 సార్లు తెలుగుదేశంలో గెలిచాడు, తెలుగుదేశం గెలిపించింది. 2 సార్లు తెలుగుదేశం గెలిచేసరికి 10 ఏళ్ళు ఆయన చూసేసరికి తెలుగుదేశం శ్రేణులంతా అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, ఇంత దుర్మార్గుడు అని తెలుసుకున్నాడు. అందుకని తెలుగుదేశంలో ఉంటే గెలవలేనట్టు అని చెప్పి ఒక్కని వైఎస్ఆర్సీపీకి చెప్తాడు. వైఎస్ఆర్సీపీలో 2 సార్లు మా బయటకెళ్ళగాడు. ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ 3 నలుగురు తప్పితే వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోతా ఉంది. అందరూ వచ్చేసి మాతోటి పనిచేస్తానికి రెడీగా ఉన్నారు. అభివృద్ధి చేసుకోవాలని అవసరం గుర్తించారు. తెలుగుదేశంలోకి మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయి తెలుగుదేశంలోకి జనసేనలోకి ఇద్దరికి టచ్లోనే ఉన్నారు. మా ఇద్దరికి నాకు శ్రీకాంత్ తోటి చాలా మంది వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలా అయితే ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. తెలుగుదేశం జనసేన విజన్కి అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అందరూ ఈ కాంబినేషన్ చూసి చాలా ఆనందం.